మరి ముస్లిం సోదరులు రమజాన్ లో ఉపవాసాలు పాటిస్తారు. ఖురాన్ లో సూరా బఖరా నంబర్ 2 ఆయత 185 లో ఇక నుండి రమదాన్ మాసాన్ని పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా భావించి ఉపవాసాలు ఉండాలి. ఈ విషయం భగవద్గీతలో 4వ అధ్యాయము 28వ శ్లోకంలో అక్కడ చెప్పడం జరిగింది. తపో యజ్ఞః అంటే మీరు ఉపవాసాలు పాటించండి. ఈ మనుస్మృతి గ్రంథంలోని 6వ అధ్యాయం 24వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే సంవత్సరమునకు ఒక మాసము వారానికి ఒక రోజు ఉపవాసాలు పాటించండి. ముస్లింలు పూర్తి సంవత్సరంలో ఒక మాసం మొత్తం కూడా ఉపవాసాలు పాటిస్తారు, అదే రమదాన్ నెల. అలాగే వారానికి ఒకరోజు అని అక్కడ చెప్పడం జరిగింది. ఈ ఒక మాసం చెప్పిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నఫిల్ రోజాలు ప్రతి వారం కూడా ఉండేవారు.